చెప్పండి. నమస్తే అంకుల్. చెప్పండి. ఓకే, చందు గారు ఇక్కడే ఉండేవారని చెప్తున్నారు, వాళ్ళ బస్తీ ఇది. ఓకే, ఎలా ఉండేవారు? పెరిగిందంతా ఇక్కడే కదా. ఎలా ఉండేవారు మీతో? చాలా బాగుండేది, చాలా వ్యక్తిగత అయితే చాలా సూపర్. చూస్తున్నాము మంచి పర్సనాలిటీ, అంటే ఒక కేజీఎఫ్ హీరో లాంటి పర్సనాలిటీ ఉంది ఆయనకు. అది పర్సనాలిటీ కాదమ్మా, ఒక నటుడికి కావాల్సింది అది. ఒక నటుడికి ఏం కావాలి, ఇప్పుడు ఇండస్ట్రీకి ఏం కావాలి, ఆయన నటించే విధానం కానీ, ఆయన నటించే ఇది కానీ, ఆయన చూడంగానే అరే ఈయన దీనికి సెట్ అవుతాడు అట్లా అట్లాంటి వ్యక్తి. ఇంకొక విషయానికి వస్తే సార్, అంటే చాలా మంచి, అంటే అపార్ట్మెంట్లో మేము కనుక్కున్నా ఎక్కడ కనుక్కున్నా చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు, కానీ దాదాపు 6 సంవత్సరాలు ఫ్యామిలీకి దూరంగా ఉన్నారన్న మాట వినిపిస్తుంది. ఒకటి అండి, ఇప్పుడు ఫ్యామిలీకి దూరం అన్న అంటే మేజర్ ఏంది, మేజర్ ఏంటి, కెరియర్ ఫ్యామిలీకి దూరం అనే అంటే దూరం వెళ్ళిపోడు కదా, ఒక కెరియర్. ఎప్పుడో నేను ఎక్కడో ఉంటా, మా షూటింగ్ స్పాట్ అంతా ఇక్కడ మొయినాబాద్ అజీజ్ నగర్ అక్క, అంత అక్క నుంచి రావాలంటే దాదాపు 2 గంటలు పడుతుంది. మనం ఏం చేస్తాం, ఎక్కడో మణికొండలో ఎక్కడో దగ్గరలో రూమ్ తీసుకుంటాం చేస్తాం. అట్లా కెరియర్ గురించి ఆయన వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, అంటే పవిత్ర చనిపోయిన తర్వాత అందుకే చనిపోయారు అంటున్నారు. ఇప్పుడు 5-6 ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఇండస్ట్రీ అనేది ఏముంటుంది, ఇండస్ట్రీ అనేది ప్రతి ఒక్కరికి ఫ్రెండ్షిప్పే ఉంటుంది కదా. మంచి ఫ్రెండ్ ఉండొచ్చు, అది వాళ్ళ బాండింగ్ బట్టి ఉంటుంది. వాళ్ళ బాండింగ్ నీకు తెలియదు నాకు తెలియదు, ఒకటి తప్పు పట్టదు, వాళ్ళది కూడా తప్పు పట్టదు. కానీ ఏంటంటే ఒక కెరియర్ గురించి ఆయన, ఆయన ఫ్యూచర్ గురించి ఆయన చూసుకున్నాడు. సార్, ఇండస్ట్రీకి ఇలాంటి సొసైటీలు కొత్త ఏం కాదు, ఉదయ్ కిరణ్ చూసాము, మళ్ళీ బాలీవుడ్లో కూడా చూసాము. అంటే మామూలు సామాన్యులు కూడా ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట సూసైడ్ చేసుకుని ఉంటారు ఏదో ఒక కారణం వల్ల. అలా సూసైడ్ చేసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నాను, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. సూసైడ్ అనేది చాలా దూరం ఉండాలి, ఎందుకంటే చావు అనేది మనం పోదు చావు దగ్గరికి, అది రావాలి. అంటే మనం ఆలోచనలో పోదు చావు దగ్గర, ఆలోచనలో పోదు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఒక ఫ్రెండ్ వెళ్ళిపోయాడు, ఆ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు అంటే ఎవరికైనా బాధాకరమే ఉంటుంది, అంతవరకు పోవచ్చు. అండ్ మనమైతే చూస్తున్నాము ఇక్కడ, అంటే ఆయన పుట్టి పెరిగిన బస్తీ నుంచి ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మణికొండ అపార్ట్మెంట్ దాకా ప్రతి ఒక్కరు ఆయన చాలా మంచి వ్యక్తి, చందు గారు మంచి యాక్టర్ అనే విధంగానే చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా సూసైడ్ చేసుకున్న ఏమాత్రం కరెక్ట్ కాదు అండ్ అంటున్నారు. బట్ మీకు చందు గారు సూసైడ్ చేసుకున్న వాళ్ళు మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తెలపండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.